కాని ఎప్పుడు మాటలతోనే నీ పబ్లిసిటీతోనే ప్రజల్ని ఏదో నమ్మిస్తాను నేను భ్రమింపజేస్తాను అది నమ్మేసి జనమంతా నా వెనక నడుస్తారు నా మీద అంతులేని సానుభూతి గురిపిస్తారు బ్రతికంతా డ్రామా అయితే ఎట్లాగయ్యా ఎప్పుడో ఒకసారి డ్రామా బాగానే ఉంటుంది ఎప్పుడో ఒకసారి నటన బాగుంటుంది అది కూడా సినిమాల్లో బాగుంటుంది ఇక్కడికి వచ్చి నువ్వు నటన చేస్తా ఉంటే మా ఆయన అన్నారు రామారావు గారు ఈ ఆస్కార్ అవార్డు ఇవ్వచ్చు నటంలో అని చెప్పి అది మాత్రం వాస్తవమైనటువంటి మాట మంచిని హర్షించలేనటువంటి నువ్వు నీ కొడుకు కూడా ఈరోజు ఏం చేశావు మొత్తం ఉంచావు అమరావతి రాజధాని పాపం నిన్ను నమ్మి పొలాలిచ్చినటువంటి రైతుల్ని అందరినీ కూడా భ్రష్టు పట్టించావు కానీ దాన్ని సరిదిద్దటానికి ఈరోజు కొంత సమయం పడుతుంది అయినా 4 నెలల్లోనే ఎంతో ఎక్కువ చేశారు ఇంకా అసలు ఈ 5 సంవత్సరాల్లో ఎంత అద్భుతమైన రాజన్న రాజ్యం రాబోతుందంటే ప్రజల్లో ఎంత ఆనందం వస్తా ఉంది నిరుద్యోగుల్లో కానీ యువతలో కానీ మహిళల్లో కానీ మిగిలినటువంటి అన్ని వర్గాల్లో ఉద్యోగస్తుల్లో అందరికి ఏది కావాలో అయితే ఇంకా అన్ని సర్ది పెట్టుకోవటానికి ఈ ఉన్నటువంటి అప్పుల భారం ఒకటి తర్వాత కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సినటువంటి నిధులు వీటన్నిటిని కూడా అన్నిటి నుంచి మీరు ఒక్కటి గమనించండి గత ప్రభుత్వం విచ్చలవిడిగా దుర్వినియోగం చేసింది డబ్బుని విచ్చలవిడిగా ప్రతిదానికి స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం చైనా పోవటం స్పెషల్ ఫ్లైట్ వేసుకోవటం సింగపూర్ 10 సార్లు అదే స్పెషల్ ఫ్లైట్ జపాను స్పెషల్ ఫ్లైట్ ఇంకో దేశం ఏంటయ్యా అంటే వీళ్ళు చేసింది అక్కడ రాజధాని చూసి వచ్చి అక్కడ ఇక్కడ రాజధాని కడతారట పోయిన 5 ఏళ్లలో కనీసం ఆ నమూనాయని ఏమైనా తయారు చేశారంటే ఏమీ చేయకుండా వీడుబడ్డ భూములు పాడుబడిపోయినటువంటి కుంటలు ఎక్కడ చూసిన పచ్చగా కళకళలాడేటువంటి భూమి ఈరోజు శ్మశానాన్ని తలపిస్తా ఉంది ఆ కరకట్ట మీద నుంచి ఎక్కడో సెక్రటేరియట్కి అసెంబ్లీకి పోవటం ఒక కారు ఎదురొస్తే ఇంకో కారు ఇటు పోలేదే అదే నువ్వు కట్టినటువంటి రాజధాని దీన్ని చూపించా నువ్వు మాట్లాడేది అందువలన ఇప్పుడైనా సరే ఒక నిజమైన ప్రతిపక్ష నేతగా ఒక బాధ్యతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఈ చంద్రబాబు నాయుడు మీద ఉంది లేకపోతే ప్రజలు ఇంకా నిన్ను అసలు పూర్తిగా కూడా అసలు ఇక్కడి నుంచి వెళ్లగొట్టేటువంటి ప్రమాదం కూడా ఉంటుందని నేను భావిస్తా ఉన్నాను నేను ఎనీ క్వశ్చన్ అన్ని కవర్ అయిపోయింది ఈ పేపర్ అసలు చూడలేదయ్యా ఇది మాత్రం కరెక్ట్ మా అల్లుడు కారీతి మాత్రం మేము చందాలు వేసుకుని ఇల్లు కట్టించి ఇస్తాం అతనికి ఆ కరకట్టను మాత్రం వదిలిపెట్టిపోమనండి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి